సినీ నిర్మాత కేపి చౌదరి డ్రగ్స్ కేసు రోజుకు మలుపు తిరుగుతోంది తాజాగా బ్యాడ్మింటన్ డబుల్స్ ప్లేయర్ బ్యాడ్మింటన్ స్టార్ తెలుగమ్మాయి సిక్కిరెడ్డి పేరు వార్తల్లో రావటం సంచలనంగా మారింది సిక్కిరెడ్డి ఇంట్లో డ్రగ్స్ పార్టీ జరిగిందంటూ కేపి చౌదరి రిమాండ్ రిపోర్ట్లో ఉండటంతో కేసు ఏ వైపు వెళ్తుందోనన్నది ఆసక్తిగా మారింది అసలు కేపి చౌదరికి సిక్కిరెడ్డి ఎలా పరిచయమని దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు తమకు సంబంధమే లేదంటున్న సిక్కిరెడ్డి కుటుంబ సభ్యులతో మా ప్రతినిధి తేజస్విని ఫేస్ టు ఫేస్ సినీ నిర్మాత కేపి చౌదరి డ్రగ్స్ కేసులో రోజుకొక విషయం వెలుగు చూస్తుంది అలాగే మనం చూసుకుంటే బ్యాడ్మింటన్ ప్లేయర్ సిక్కిరెడ్డి కూడా ఇందులో ఉన్నట్టు తెలిసింది అయితే ఇందులో ఎంతవరకు నిజాలున్నాయి అంటే సిక్కిరెడ్డి ఇంట్లో డ్రగ్స్ పార్టీ జరిగిందనే వార్త ఇప్పుడు చక్కర్లు కొడుతుంది మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అని మనతో పాటు చెప్పడానికి సిక్కిరెడ్డి సిక్కిరెడ్డి మదర్ మనతో పాటు ఉన్నారు ఎవరితో మాట్లాడదాం అమ్మ ఎంతో కష్టపడి మీరు ఈ పొజిషన్కి సిక్కిరెడ్డిని బ్యాడ్మింటన్ స్థాయికి తీసుకొచ్చారు ఒక స్టార్గా సో ఇప్పుడు ఈ విషయాలు మిమ్మల్ని ఎంతవరకు బాధపడుతున్నాయో ఇది ఎంత ఒక మదర్గా ఎంతవరకు బాధ ఉంటుందో ఒక మదర్గా ఉన్న వాళ్ళే చెప్పలేస్తారండి ఇది ఎంత నిరాధారమైన నిందండి అంటే పాప ఇండియాలోనే లేదు నేను ఏదో తెలిసిన పర్సన్ అని చెప్పేసి ఒక పది రోజులు ఇంట్లో ఉంటానంటే ఇంట్లో ఉన్నందుకు ఈ రకంగా డ్రగ్స్ పార్టీలు జరిగినాయి సిక్కిరెడ్డి ప్రమేయం ఉంది సిక్కిరెడ్డి పన్నెండు మందికి ఇచ్చింది ఏంటండి ఇవన్నీ నిజాలు మమ్మల్ని అడగవచ్చు కదా మేము ఉన్నాం కదా యాజ్ అ పేరెంట్స్గా ఇది ఎంతవరకు అంటే ఒక సెలబ్రిటీ పర్సన్ కాగానే బురద పోయడము బురద చల్లడం అనేది బాగా బాగా ఇదైపోయినారు అందరూ కూడా అది మీరు వాస్తవాస్తవాలు పరిశీలించండి వాస్తవాస్తవాలు పరిశీలించి నిజాలు బయటకు తీసుకురండి నిజాలు బయటకు తీసుకొచ్చి నిజంగానే సిక్కిరెడ్డి ఇంట్లో డ్రగ్స్ పార్టీ లేనియా ఈ పన్నెండు మంది సిక్కిరెడ్డి ఇంటికి వచ్చినారా అసలు ఆ పన్నెండు మంది ఎవరో నేనే చూడలేదు సిక్కి ఎప్పుడు చూస్తుంది ఆమె ఎప్పుడు చూడమైంది ఆ పన్నెండు మందిని అడగండి సిక్కి తెలుసా మీ కానీ ఏం చెప్తారో మీరే వినండి నిన్న వచ్చి ఫుటేజ్ తీసుకపోయినారని చెప్తున్నారు ఆ ఫుటేజ్లో మరి పన్నెండు మంది వచ్చి మా ఇంట్లో పా పార్టీ చేసుకున్నారేమో చూడమని చెప్పండి నేను కాదు అని అంటలేదు సిక్కి కేవలం ఇది అపార్ట్మెంట్ సిక్కీ పేరు మీద ఉండటంతో సిక్కి రెడ్డి పేరు సిక్కి రెడ్డి ఇంట్లో డ్రగ్ సరఫరా ఇవన్నీ మీకు ఎలా అనిపిస్తున్నాయి అంటే ఇందులో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయి అబ్వియస్లీ సి ఐఎమ్ నాట్ హియర్ టు టాక్ ఆన్ వాట్ హ్యాపెన్ దర్ బట్ తనకి అస్సలు సంబంధం లేదని ఆమె డ్యామ్ షూర్గా తెలుసు నాకు తనకే కాదు ఐ మీన్ నాకే కాదు అందరికీ ఎవరైతే తనతో పరిచయం ఉన్న వాళ్ళు అందరికీ తెలుసు బట్ ఓన్లీ థింగ్ షీ వాజ్ కాట్అప్ ఇన్ దట్ ఫ్లాట్ థింగ్ ఏంటంటే యూనో ఫ్లాట్ తనది అవ్వడం వల్ల ఈ హోల్ కాంట్రవర్సీ అదర్వైజ్ ఎక్కడికి దిస్ విల్ ఓన్ గో ఎనీవేర్ బికాస్ షీస్ నోవేర్ రిలేటెడ్ టు దిస్ అండ్ ఇట్స్ అబౌట్ టైం కొంచెం టైం అయితే ఐ థింక్ ఎవ్రీవన్ విల్ నో అబౌట్ దిస్ అంటే కేపీ చౌదరికి సిక్కి రెడ్డి ఎలా పరిచయం అలాగే మీకు కూడా కేపీ చౌదరి ఎలా పరిచయం సో అదే అండి ఐ థింక్ బ్యాక్ ఇన్ ట్వంటీ ట్వెల్వ్ అలా ఒక అపార్ట్మెంట్స్లో కలిసి ఐ మీన్ నేబర్స్గా ఉండేవాళ్ళు ఆ సేమ్ లైక్ ఫోర్ ఫైవ్ నేబర్స్ ఇప్పటివరకు పరిచయం ఉంది వాళ్ళతో కాంటాక్ట్స్లో ఉన్నాము బట్ అది కమ్యూనిటీ మారిపోయిన తర్వాత ఐ థింక్ మధ్యలో త్రీ ఫోర్ ఇయర్స్ ఎక్కడ లేదు మళ్ళీ అప్పుడప్పుడు హైదరాబాద్కి వచ్చేవాళ్ళు మళ్ళీ ఎక్కడో సో ఆ టైంలో మొత్తం ఏం చేశారని నాకు తెలియదు బట్ ఈ ఆన్ అండ్ ఆఫ్ ఎప్పుడైతే వచ్చేవారో అప్పుడు పరిచయం ఉండేది బట్ వీడెన్ థింగ్ దట్ యునో ఇంత ఇంతవరకు వస్తుంది ఇది అన్నట్టుగా మనకు ఐడియా లేకుండా ఈ కేపి చౌదరి డ్రగ్స్ కేసు అలాగే సిక్కిరెడ్డి ఇంట్లో జరిగింది అనేది కేవలం వదంతులు మాత్రమే నిజానిజాలు త్వరలో బయటపడతాయని చెప్తున్నారు సిక్కిరెడ్డి హస్బెండ్ సుమిత్ కెమెరామెన్ మనోరంజన్తో जश्मिनी हैदराबाद